హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సౌజన్యా సోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ బజ్జీల పులుసు. జ్యూసీగా యమ్మీగా బేసన్ బజ్జీల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక మనం అందులో చిటికెడు సాల్ట్, కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. వేసుకొని మనం బజ్జీలు బ్యాటర్కి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. అలా కలుపుకున్నాక మనం గుండె పొంగడాలు ఉంటే గుండె పొంగడాలు దాంట్లో కానీ, లేకపోతే మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. మీ దగ్గర కానీ గుండె పొంగడాలది ఉన్నదైతే అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. బజ్జీ బ్యాటర్ని అందులోకి వేసుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న బజ్జీ బ్యాటర్ ఏదైతే ఉందో అది అందులోకి వేసుకోవాలండి. అలా వేసుకున్నాక మనం ఒక సైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలండి. మనం అన్నిటిని ఇలా తిప్పుకున్నాక మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. ఇదిగోండి మన బజ్జీలు రెడీ అయిపోయినాయండి. మనం ఒక కడాయి పెట్టుకొని అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక అందులో 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి మనకి మెంతులు ఫ్రై అయ్యాక 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయండి. సాల్ట్ వేసుకున్నాక మనం 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి. మనకి ఆనియన్స్ ఇదిగోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మగ్గాక, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న బజ్జీలని అందులోకి వేసుకోవాలండి. వేసుకున్నాక 10 to 15 మినిట్స్ బాగా మరిగించుకుంటే ఇలా దగ్గరికి వచ్చాక మనం అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలండి. అంతే అండి, మన బేసన్ బజ్జీల పులుసు రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా యమ్మీగా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. బాయ్ బాయ్. షేర్ చేయండి.